ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించబోయే కొత్త ఇళ్ళు, అంటే పేద ప్రజల కోసం ఆయన నిర్మించ తలపెట్టిన ఇళ్ళ కోసం ముందు ఒక డెమో ఇల్లు సిద్ధం చేశారు. నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఆ ఇల్లు చూస్తూ ఉంటే ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేయాలి అనేది ఒక లక్ష్యం. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రతి ఇంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో పాటు తన తండ్రి ఫోటో పక్కన ఆయన ఫోటో కూడా ఉండాలి. అంతకు మించి నాకు ఆస్తుల మీద డబ్బు మీద నాకు పెద్ద వ్యామోహం లేదు, నా ఒక్క కళ అదే అన్నారు. అదే నేపథ్యంలో ప్రతి పేదవానికి కూడా, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి, అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఆల్రెడీ ఇప్పుడు దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరగబోతోంది. ఆ ఇళ్ల స్థలాల్లో ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి విజయవాడలోని తాడేపల్లి దగ్గర, అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న ఇంటి సమీపంలో ఒక డెమో ఇల్లు సిద్ధం చేశారు. వాస్తవానికి మీరు ఇప్పుడు ఆ విజువల్స్ చూడొచ్చు, ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉందని. ఏదో ప్రభుత్వం ఇచ్చే ఇల్లులు అంటే గతంలో మనం చాలా ఇల్లులు చూసాం, చాలా చిన్న చిన్న ఇల్లులు, చాలా కంజెస్టెడ్గా, చాలా ఇబ్బందికరంగా, చాలా ఇరుకు ఇరుగ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించబోయే ఇల్లు చూస్తూ ఉంటే చాలా విశాలంగా, అంటే ఒక చిన్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ఇరుకైన ఇల్లు అని చెప్పడానికి ఏ మాత్రం లేదు, ఎందుకంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి సెంటున్నర స్థలం ఇస్తున్నారు, అదే గ్రామాల్లో ఉండే వారికి సెంటు స్థలం ఇస్తున్నారు. ఆ సెంటు స్థలంలో ఇంటిని కడుతున్నారు. ఒకవేళ పట్టణాల్లో సెంటున్నర స్థలం ఇచ్చినా సరే ఫైనల్గా వాళ్ళు కట్టేది ఆ సెంటు భూమిలో మాత్రమే ఇంటిని నిర్మించిస్తారు. మిగిలిందంతా గార్డెన్కి సంబంధించి అక్కడ మొక్కలు వేయడం, పర్యావరణాన్ని కాపాడడం ఇలా వదిలేస్తున్నారు దాన్ని. కానీ ఫైనల్గా మాత్రం సెంటు స్థలంలోనే ఇంటిని అయితే నిర్మించిస్తున్నారు. చాలా ఆకర్షణీయంగా కూడా ఇల్లు ఉంది. ఒకసారి ఇల్లు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూడొచ్చు. లోపల అంటే వాళ్ళు ఇచ్చిన బెడ్రూమ్ కానివ్వండి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిచెన్ కానివ్వండి, ఎంట్రన్స్లో హాలు, అలాగే సెపరేట్ బాత్రూమ్, దేనికది సెపరేట్ సెపరేట్గా ఉన్నాయి. ఒక చిన్న ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉండొచ్చు అన్నమాట. అయితే ఈ డెమో ఇంట్లో చూస్తే కనుక నమూనాకు సంబంధించి, అంటే ఇది ఒక నమూనా ఇల్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసి దీన్ని ఫైనల్ చేస్తారు. ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేయాలి అన్నా ఇంట్లో ఒకవేళ చేస్తారు. కాబట్టి పూర్తిగా పక్క వాస్తు ప్రకారంగా ఇంటిని కూడా నిర్మిస్తున్నారు అందరికీ కూడా. ఎందుకంటే ప్రభుత్వం నిర్మించి ఇచ్చి ఇల్లు అంటే ఏదో ఆషామాషిగా ఏదో లైట్ తీసుకోకుండా చాలా అద్భుతంగా దానికి పెయింట్స్ విషయంలో కానీ, ఫ్లోరింగ్ విషయంలో కానీ, గోడలకి వాడే సిమెంటు రెడ్ బ్రిక్ని ఉపయోగించడం అంతా కూడా చాలా పక్కాగా నిర్మించిస్తున్నారు. సెంటి భూమి స్థలంలో నిర్మించే ఈ ఇంట్లో చాలా, అంటే ఫెసిలిటీస్ ప్రకారం చూసుకుంటే హాల్ కూడా 8x6, అంటే 8 అడుగులు పొడుగు, 6 అడుగులు వెడల్పులో హాల్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కిచెన్ కూడా అక్కడే అరేంజ్ చేశారు. కిచెన్కి సంబంధించి ఒక స్టోన్ వేయడం, దాని పక్కనే సింక్ కూడా ఏర్పాటు చేయడం. అయితే ఈ కిచెన్కు సంబంధించి ప్రత్యేకంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. 7x5, అంటే 7 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవుతో ఉంటుందన్నమాట కిచెన్. అలాగే బెడ్రూమ్ కూడా, బెడ్రూమ్ చూస్తే 9x9, 9x9 అనమాట బెడ్రూమ్. సింగిల్ కాట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రతి కిచెన్లో కానివ్వండి లేదంటే బెడ్రూమ్లో కానివ్వండి, షెల్ఫ్లు కూడా సిమెంట్తోనే అలమర్లు కూడా ఏర్పాటు చేసేసారు. వాళ్ళు అవసరమైతే కొంతమంది కావాలంటే వాటికి వుడ్ వర్క్ చేయించుకోవచ్చు లేదంటే అట్లా కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే అది కూడా డిఫాల్ట్గా ఇచ్చేసారు. దాంతోపాటు బాత్రూమ్ సపరేట్గా ఇవ్వడం, అంటే అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా ఎవరికైనా ఉపయోగపడు పడేలాగా, అంటే వేరే ఇంటికి వచ్చినా, ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా సరే బెడ్రూమ్లోంచి వెళ్ళాలి అనేది లేకుండా సెపరేట్గా బాత్రూమ్. బాత్రూమ్ కూడా చిన్నదేం కాదు, సెంటు భూములు అంటే చాలా చిన్న బాత్రూమ్ అని అనుకోవచ్చు. టాయిలెట్ బాత్రూమ్ రెండు కలిపి దాదాపు 7x5 అనమాట, అంటే 7 అడుగుల పొడవు ఉంది అది, ఒక 5 అడుగుల వెడల్పులో, 7x5లో బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం ఇంటికి ఓవరాల్గా ఆల్రెడీ ఒక బోర్ కూడా వేశారు, వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే తెలంగాణతో పోలిస్తే వాటర్ పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడ బోర్ వేయడం. దాంతోపాటు 300 లీటర్ల ట్యాంక్ కూడా ఇండివిజువల్గా ప్రతి ఇంటికి కూడా ఒక వాటర్ ట్యాంక్, ఒక ప్లాస్టిక్ ట్యాంక్ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి వాటర్ పైప్ లైన్ మొత్తం ఇంట్లోకి, టాయిలెట్లోకి, బాత్రూంలోకి, అలాగే కిచెన్లోకి కూడా. దీంతోపాటు బయట అంటే చిన్న వరండా లాగా, చిన్న ఏమంటారు పల్లెటూరులో మనం చూస్తూ ఉంటే ఇప్పటికీ, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత అవన్నీ కనిపించట్లేదు, ఇండివిజువల్ హౌసెస్లు ఎక్కువ ఉంటాయి. ఏమన్నా సైకిల్ పార్కింగ్ చేసుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా వర్షం వచ్చినప్పుడు తడవకుండా స్కూటర్లు లేదంటే బైక్స్ పార్క్ చేసుకోవడానికి, లేదంటే ఖాళీ సమయాల్లో అరుగు మీద కూర్చోవడానికి, ఇటువంటి ఒక రేక్ షెడ్ లాంటిది కూడా ముందు
వేయడం జరిగింది. సన్ స్లేట్స్ అంటాం కదా దాన్ని, రేకు రూపంలో అంటే ఉన్న స్థలాన్ని ఉన్న ఆ సెంటు భూమిలోనే ఆ సెంటు స్థలంలోనే ఇల్లు నిర్మిస్తూ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉపయోగించడం, చుట్టూ మొక్కలు వేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయడం. నిజంగా ఇల్లు చూస్తూ ఉంటే ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఇప్పటి వరకు సొంత ఇంటి లేని వాళ్ళకి నిజంగా ఒక ఒక స్వర్గధామంలో అడుగుపెట్టినట్టు ఉంటుంది అన్నమాట. ఇంట్లోకి వస్తే అంత అత్యద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని నిర్మిస్తున్నారు. డెమో ఇల్లు రెడీ అయిపోయింది. ఈ డెమో ఇల్లు సిద్ధమైన తర్వాత ప్రతి ఒక్కరు ఎప్పుడు ఇటువంటి ఇల్లు ప్రభుత్వం మాకు నిర్మించిస్తుందా, ఎప్పుడు మేము ఇమీడియట్గా గృహప్రవేశం చేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. నిజంగా అంత అత్యద్భుతం అన్నమాట. అంటే ఇప్పటికే జగన్ గారు కానీ లేదంటే రాజశేఖర రెడ్డి గారు కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఒక ముద్ర వేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్నారు. సో ఇప్పటికే చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటున్నారు. నిజంగా ఒక దైవంగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత అత్యద్భుతంగా ఉంది. ఈ పింఛన్ల విషయంలో, సంక్షేమ పథకాల అమలు విషయంలో దానికి తోడు ఇప్పుడు ఈ ఇల్లు నిర్మాణం కూడా పూర్తయిపోతే ఈ నమూనా ఇల్లు చూస్తుంటే ప్రజలకి భవిష్యత్తు ఏంటి, ఎంత అద్భుతంగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఇదే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా భవిష్యత్తు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తున్నారు అనడానికి సాక్ష్యం ఈ నమూనా ఇల్లు అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.